మహాత్యం గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలలో అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతంలోని చింతల వెంకటరమణ స్వామివారి దేవాలయం కూడా ఒకటి. అక్కడి రహస్యం ఆ ఆలయ శిల్ప సంపద అపూర్వం. శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయం విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఆలయం. నిర్మాణంలో ద్రవిడ శిల్ప శైలికి చక్కటి ఈ ఆలయ శిల్ప రచన. జిల్లాలోని తాడిపత్రి రైల్వే స్టేషన్ కి 3 కిలోమీటర్ల దూరంలో చింతల వెంకటరమణ స్వామి ఆలయం ఉంది. దీనిని 1460-1525 సంవత్సరాల మధ్యలో విజయనగర కాలంలో కట్టారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు. ఈ ఆలయం అద్భుతమైన శిల్ప సంపదతో చూపర్లను ఆకట్టుకుంటోంది. ప్రపంచ వారసత్వ సంపదగా దీన్ని గుర్తించారు. చింతల వెంకటరమణ దేవాలయం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉన్న ఒక ప్రాచీన వైష్ణవ దేవాలయం. ఈ ఆలయం పెన్నా నది ఒడ్డున సుమారు 5 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఒకసారి ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో ఒక పెద్ద చింత చెట్టు నుండి పెద్ద పెద్ద శబ్దాలు వినపడ్డాయి. దాంతో అక్కడి స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా ఆ చెట్టు తొర్రలో ఒక విష్ణువు విగ్రహం కనిపించింది. అలా అది ప్రసిద్ధం అయింది. ప్రౌఢరాయల కాలంలో తాడిపత్రిని పాలిస్తున్న పెమ్మసాని రామలింగనాయుడు తిమ్మనాయుడులో 1510-1525 మధ్యలో దీన్ని నిర్మించారు. విజయనగర నిర్మాణ శైలిలో ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి ప్రత్యేకంగా వారణాసి నుండి శిల్పులను రప్పించారు. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది సూర్యుని వెలుతురు కిరణాలు గర్భగుడిలోకి స్వామివారి పాదాలను తాకడం. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ఆలయం నిర్మాణంలో శిల్ప సౌందర్యం. ఆలయం ముందు భాగంలో ఉన్న రాతిరథం హంపిలోని ఏకశిలా రథాలను పోలి ఉంటుంది. కదలిక మినహా రథానికి ఉండాల్సిన హంగులన్నీ దీనికి ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలోని సీతారామస్వామి ఆలయం ఎంతో ప్రత్యేకం. పన్నిద్దరాల్ వారి మందిరం, ఆంజనేయ స్వామివారి మందిరం, ఆనందవల్లి, లక్ష్మీ చెన్నకేశవ స్వామి మొదలైన ఉప ఆలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఏటా ఆస్వీయుజ శుద్ధ అష్టమి నుంచి బహుళ తదియ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయాలలో శిల్పాలు ఎంతో వైవిధ్య భరితంగా ఉంటాయి. ఊహకు సైతం అందని రీతిలో వీటిని మలచిన తీరు చూసి ఆశ్చర్యపోవడం ఖాయం. ఇలాంటి ఆలయంలో ఇంత గొప్ప శిల్ప సంపద ఉందన్న విషయం మన వాళ్లకు అంతగా తెలియదు. ఆధ్యాత్మిక స్ఫూర్తి, దైవక శక్తి కలిగిన గొప్ప ఆలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయానికి వెళ్లడానికి అనంతపురం నుండి తాడిపత్రికి ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంటుంది. అదేవిధంగా తాడిపత్రిలో రైల్వే స్టేషన్ కూడా ఉంది. హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి తదితర ప్రాంతాల నుండి ఇక్కడకు నిత్యం రైళ్లు వెళుతుంటాయి. స్వామివారి మహాత్యంతో పాటు ఇక్కడి కళా చాతుర్యం ప్రతివారు చూసి తీరాల్సిందే.